హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ మోర్. ఇక్కడ మీరు అన్ని ఆర్గనైజింగ్ టిప్స్, క్లీనింగ్ బ్లాగ్స్ అలాంటివన్నీ చూడొచ్చు. సో మీకు ఖచ్చితంగా యూజ్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అండ్ ముందుగా అయితే ఫస్ట్ చిన్న రిక్వెస్ట్ అండి, మరీ హార్ష్ కామెంట్స్ మాత్రం పెట్టకండి, అంత పాజిటివ్గా తీసుకుందాం, మనకు కొంచెం హర్టింగ్గా ఉంటుంది. తర్వాత వీడియోస్ ఉన్న అప్లోడింగ్ చేయడానికి ఎక్కడో కొంచెం బెరుకుగా ఉంటుంది అనమాట. సో పాజిటివ్గా తీసుకుంటారు నేను పెట్టే వీడియోస్ అని ఆశిస్తూ మనం ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోద్దాము. యాక్చువల్గా కిచెన్లో మనం ఏంటంటే ఎక్కువ శాతం 90% కిచెన్లోనే ఉంటాము. సో మనకి కౌంటర్ టాప్ దగ్గర మెయిన్ యూజ్ చేసేది ఏంటంటే ఆయిల్ కంటైనర్స్ ఆర్గనైజింగ్ చేసేది. సో దానికోసమని రకరకాలుగా మనం ఫ్లిప్కార్ట్లో, మీషోలో రకరకాల కంటైనర్స్ కానీ లేకపోతే ఆర్గనైజర్స్ కానీ కొంటుంటాం. సో ఇంట్లో ఉండే వాటితో నేను ఎలా ఆర్గనైజ్ చేశాను, ఐటమ్స్ అనేది మారితే కానీ ఆర్గనైజింగ్ ఐడియాస్ అనేది మీకు ఖచ్చితంగా నచ్చేది. వీడియో ఎండ్ వరకు చూడండి. సో నేనైతే రకరకాలుగా ఆర్గనైజ్ చేయొచ్చు అనేది నేను 3-4 టైప్స్గా మీకు చూపిస్తున్నాను. సో ఏదైనా మీకు యూస్ఫుల్ అయ్యిద్ది అని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. సో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనండి, నేను ఏది కొత్తగా పర్చేస్ ఏం చేయలేదన్నమాట. సో నేనైతే 3 మోడల్స్గా చూపిస్తున్నాను. సో ఇవన్నీ నేను ఆర్గనైజ్ చేసినవి, ఇలా నేను ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో అవి కూడా మీకు యూజ్ అయ్యిందని చూపిస్తున్నాను. మరి బోరింగ్ కొడితే కనుక వీడియో కొంచెం హార్ష్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు ప్లీజ్ ప్లీజ్ అంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఫస్ట్ మీరు చూసారు కదా ఆర్గనైజింగ్, అండ్ ఇది వచ్చి సెకండ్ మోడల్ అనమాట. సో మరీ ఎక్కువ ఐటమ్స్ పెట్టినా సరే మనకి చిన్న కిచెన్ అయితే నిండిపోయిద్దండి. అందులో కిచెన్ కౌంటర్ టాప్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండిద్ది. కొంతమందికి పెద్ద కౌంటర్ టాప్ ఉండిద్ది, కొంతమందికి చిన్నది ఉండిద్ది. సో మనం కిచెన్ బట్టి మనం ఆర్గనైజ్ చేయడం మంచిదన్నమాట. అలాగే మన మంత్కి ఒకసారి కానీ ఎప్పుడైనా క్లీనింగ్ సెక్షన్ చేసినప్పుడు మనం ఆర్గనైజింగ్ అనేది మార్చుతూ ఉంటే మనకు కూడా కిచెన్లోకి వచ్చినప్పుడు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉండిద్ది, అలాగే మనకు కొత్తగా ధనంగా కనిపించేది అనమాట. సో నేనైతే 3-4 టైప్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఐడియాస్ అనేది చూపిస్తున్నాను. ఇది వచ్చి స్టీల్ ర్యాక్ అండి. సో దాన్ని కూడా నేను ఇలా ఆర్గనైజింగ్ చేశాను. కొంతమంది ఏంటంటే కార్నర్లో కూడా అంటే కింద మనకి పడకుండా కూడా ఇలా పెడుతుంటారు షెల్ఫ్స్. సో ఇది కూడా మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నేను చూపించిన ఆర్గనైజర్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో ఎక్కడైనా కొంచెమైనా ఒక్కటైనా మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.